వెల్కమ్ టు మన హెల్త్. కిడ్నీలో రాళ్ళు ఉంటే విపరీతమైన నొప్పి వస్తుంది. ఆ నొప్పిని తట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. మూత్రంలో కొన్ని రసాయనాలు అతిగా ఉన్నప్పుడు మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడతాయి. సాధారణంగా ఈ రాళ్ళు అనేవి కాల్షియం ఆక్సిడేట్, ఫాస్ఫరస్ మరియు యూరిక్ ఆమ్ల వలన ఏర్పడతాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటీస్ మరియు డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ వారు చేసిన ఒక అధ్యయనంలో స్త్రీల కంటే పురుషులలో మూత్రపిండాల రాళ్లు ఎక్కువగా ఉంటాయని, అది కూడా 20 నుంచి 40 సంవత్సరాల వయసు వారిలో ఎక్కువగా ఈ సమస్య ఉంటుందని తెలిపింది. సాధారణంగా చిన్న రాళ్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా మూత్రం ద్వారా బయటకు వచ్చేస్తాయి. అయితే పెద్దగా ఉన్న రాళ్లు మాత్రం మూత్ర మార్గంలో ఇరుక్కుపోయి మూత్ర ప్రవాహంను నిరోధించవచ్చు. అంతేకాకుండా పెద్ద రాళ్ల కారణంగా మూత్ర మార్గం కూడా దెబ్బతింటుంది. తగినంత నీటిని త్రాగాలి. తగినంత నీటిని త్రాగకపోతే మూత్రపిండాలకు నష్టం కలగడమే కాకుండా మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. తగినంత నీటిని తీసుకోవడం వలన మూత్రపిండాలు జీవక్రియ వ్యర్థాలను సమర్థవంతంగా బయటకు పంపుతాయి. కాల్షియం సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారంలో కాల్షియం తక్కువైతే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి కారణమైన ఆక్సిడేట్ స్థాయిలు పెరిగిపోతాయి. ఆహారంలో తగినంత కాల్షియం తీసుకుంటే మూత్రపిండాలకు వెళ్లకుండా మరియు రక్తంలో కలవకుండా ఆక్సిలేట్ను ప్రేగుల్లో బంధిస్తుంది. ఆక్సిలేట్ సమృద్ధిగా ఉన్న ఆహారాలు తీసుకోకూడదు. ఆక్సిలేట్ సమృద్ధిగా ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. శరీరంలో కాల్షియం శోషణ తగ్గి అది కాల్షియం ఆక్సిలేట్గా మారి మూత్రపిండాల్లో రాళ్లుగా ఏర్పడతాయి. ఉప్పు తీసుకోవడం తగ్గించాలి. సోడియం అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వలన మూత్రంలో కాల్షియం కంటెంట్ పెరుగుతుంది. తద్వారా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి మద్దతు కలుగుతుంది. అంతేకాక మూత్రంలో ప్రోటీన్ శాతం పెరిగి మూత్రపిండాల వ్యాధికి దారితీస్తుంది. శరీరంలో అదనపు సోడియంను బయటకు పంపడం మూత్రపిండాలకు కష్టమైన పనిగా మారుతుంది. సోడా మరియు కార్బోనేట్ పానీయాలు త్రాగకూడదు. మరియు సోడా మరియు కార్బోనేటెడ్ పానీయాలకు మూత్రపిండంలో రాళ్లకు సంబంధం ఉంది. కార్బోనేటెడ్ పానీయాలలో ఉండే ఫాస్పారిక్ ఆమ్లం రాళ్లుగా మారుతుంది. ఇటువంటి పానీయాలను త్రాగితే దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.